ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అయితేనేమి ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు మా జిల్లా అధ్యక్షుడు పీకే పార్థసారథి గారు మా అన్న కందికుంట ప్రసాద్ గారు మా తెలుగు మహిళా నాయకురాలు రాష్ట్ర మహిళా నాయకురాలు అనితమ్మ గారు అందరూ కూడా యూత్ను గుర్తించి ఈరోజు చైతన్యకు పార్లమెంటు ఉపాధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతాడారంటే ఇది చాలా గర్వపడాల్సిన విషయము. టీడీపీ ప్రభుత్వంలో అందరినీ కూడా వీళ్ళు తన మనా లేకుండా అందరినీ గుర్తుపెట్టుకొని బీసీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి అందరినీ కూడా గుర్తించుకొని బాధ్యతలు ఇచ్చే పార్టీ టీడీపీ ప్రభుత్వము. ఈరోజు చైతన్య గారికి కదిరిలో బాధ్యతలు ఇచ్చి యూత్ను ముందుకు తీసుకుపోతాడారంటే చాలా గర్వపడుతున్నాము. అంతేకాకుండా నాకు కూడా, నేను మధ్యతరగతి మనిషిని అయినా కూడా, ప్రసాద్ అన్నగారు అక్కడ చంద్రబాబు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మా పార్లమెంటు అధ్యక్షుడు అయితేనేమి, మా అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు అయితేనేమి అందరూ కూడా నన్ను గుర్తించి, నేను మధ్యతరగతి మనిషిని అయినా కూడా ఒక బీసీలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో నాకు ఒక బాధ్యత కల్పించినారంటే నాకైతే చాలా గర్వంగా ఉంది. అందరికీ కూడా న్యాయం చేసే విధంగా పార్టీ ముందుకు పోతుందని రాబోయే రోజుల్లో చైతన్య గారు యూత్ను ముందుకు తీసుకుపోయి పార్టీలో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్టీ తరఫున మా తమ్ముడైనటువంటి చైతన్యకు హిందూపూర్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా ఇచ్చినందుకు, ఫస్ట్ తెలుగు యువత ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు ఫస్ట్ మా కందికుంట వెంకప్రసాద్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బలహీన వర్గాలను గుర్తించే పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీనే. ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాలకు పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. ఈరోజు మహిళలకి యువతకి ఎంతో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కదిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మమ్మల్ని ఎంతో గుర్తించి మా మీద ఎంతో నమ్మకంతో మా తమ్ముడు చైతన్యకి గుడుక ఈరోజు బాధ్యతలు అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్టీ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చింది. చైతన్యకు పార్లమెంటు ఉపాధ్యక్షుని ఇచ్చినందుకు కందికుంట ప్రసాద్ అన్నగారికి ధన్యవాదాలు. నాకు కూడా కదిరి అసెంబ్లీ నివేదికవర్గా మహిళా అధ్యక్షురాలుగా నాకు ఇచ్చినందుకు సంతోషము. మాకు పార్టీలు గుర్తించి మాకు ఒక పదవి అనేది ఒకటి మెంబర్షిప్ ఇచ్చినందుకు కారణంగా మేము ఎంతైనా కష్టపడి పార్టీకి సేవ చేస్తాము. మా కందికుంట వెంకటప్రసాదను గెలిపించుకుంటామని చెప్పుకుంటాను. మన హిందూపూర్ పార్లమెంట్ మన హిందూపూర్ పార్లమెంటుకి వైస్ ప్రెసిడెంట్గా మనకి చైతన్య గారికి మన తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే గానా మన చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారో పనిచేసిన కార్యకర్తలకి పార్టీ కోసము పార్టీ ఆశయాల కోసము పనిచేసిన కార్యకర్తలకి పార్టీ కానీ
అదే విధంగా పార్టీ యొక్క నాయకత్వం కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, సహకారాలు అందిస్తామని ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా పార్టీ నాయకత్వం అనేది మాట నిలబెట్టుకునే దిశగానే ప్రయత్నం చేస్తుంది, ముందుకెళ్తుందని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మన చైతన్య గారికి అవకాశం ఇవ్వడము. అదేవిధంగా ఏదైతే కన్నా మన కష్టపడే వాళ్ళకి కార్యకర్తలకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పనిచేసేవారు ఎవరైతే కన్నా కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ తరఫున అండగా నిలబడి ప్రజలకి అండగా నిలబడి ఎవరైతే కన్నా కష్టాలు ప్రజలకి తీర్చే విధంగా ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే కన్నా వాళ్ళు కృషి చేస్తున్నారో వారి ఖచ్చితంగా పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా పార్టీ నాయకత్వం ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఆ గుర్తించే విధంగానే ఆ దిశగానే పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి మనమంతా కూడా ఈ విషయాన్ని మనం గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలుగా మనము పార్టీ సపోర్ట్ చేస్తున్న విధంగానే మనమంతా కష్టపడాలి. పార్టీ యొక్క ఆశయాలను మనం సాధించే విధంగా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మనమంతా కూడా కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన చైతన్య గారికి పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేయడానికి మనకి కృషి చేసినటువంటి మన బాబ్జాన్ అన్న గారికి, అదేవిధంగా మన కదిరి నియోజకవర్గం కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మేమంతా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాలకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశాలకు, అలాగే కందికుంట వెంకటసన్న గారు కదిరి నియోజకవర్గం కందికుంట వెంకటసన్న గారి ఆలోచనలపై ఆయన దీవెనలతో ఈరోజు హిందూపూర్ పార్లమెంట్ తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్గా గూనివాళ్ళ చైతన్యాన్ని ఎన్నుకోవడం జరిగింది. కావున ఈ పదవికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ తెలుగు యువత హిందూపూర్ పార్లమెంట్ బాబ్జాన్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలను గుర్తించి ముఖ్యంగా మరి ముఖ్యంగా యువతను తెలుగుదేశం పార్టీలో ఉత్సాహపరుస్తూ ముందుకు దోస్తూ రాబోయే రోజుల్లో ఈ యువత అనేది ముందుకు సాగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మరొకసారి రాబోయే రోజుల్లో విజయ పతాకం ఎగిరే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి పదవులను వీళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలను అభివృద్ధికై ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపకులు క్రీస్తశేషులు నందమూరి ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది. ఆయన ఆశ సాధనాలను కాపాడుతూ ఈనాటి చంద్రబాబు నాయుడు గారైతేనేమి ఇప్పుడు వస్తున్నటువంటి కాలానికి నారా లోకేష్ బాబు గారైతేనేమి వారి కళల కోసం మేము ముందుకు సాగుతామని చెప్పి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నేను కృతజ్ఞతలు తెలపాల్సిన వ్యక్తుల్లో ముఖ్యుడు మా ఆరాధ్య దైవం దైవ సమరులు ప్రసాదన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ బాబు గారికి, అట్లే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలానే మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్న గారికి, పార్లమెంట్ అధ్యక్షులు బాబ్జాన్ అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బడుగు బలహీన వర్గాలలో ఒకరైన మేము మాకు మనల్ని కూడా గుర్తించి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మాకు ఈ పెద్ద పదవి అందించినందుకు మేము ఆయనకి అన్ని విధాల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ NCU లోకల్ న్యూస్.